please subscribe to Film Tree. మీకు అంటే పెయిన్ఫుల్గా ఫీల్ అయిన గాసిప్ కానీ పుకార్ కానీ అంటే బిఫోర్ మ్యారేజ్ కావచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు మిమ్మల్ని బాధ కలిగించింది అంటే అంటే ఏవో మలయాళ సినిమాల్లో నేను చేసిన సిచ్యువేషన్లు కాకుండా నేను చేసిన సినిమాలు కాకుండా ఏ మాఫింగ్ చేసి ఇవన్నీ పెడతా ఉంటారు కదా అట్లాగా బూత్ టైటిల్స్ పెట్టి ఇట్లాంటివి ఏదైనా చేసినప్పుడు నాకు చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యేదాన్ని అంటే వన్స్ నేను ఏమంటారు దానికి మీది నాది అని ఉండదు నాకు ఓకే ఎవరికైనా రియాక్ట్ అవుతాను నేను సో బేసిక్గా మొన్న కూడా ఎలక్షన్ అప్పుడు ఈ ఇందాక కరటి కళ్యాణి అడిగారు చూడండి నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను కదా ఆ రోజు రాత్రి అంటే అప్పుడే నేను చెప్దాం అనుకున్నా ప్రకాష్ రాజు గారికి చెప్పాను నేను ఈ సిచ్యువేషన్ ఇట్లా అయిందండి నన్ను ఇట్లా ఒకరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు రెండు ఫోన్ కాల్స్ నుంచి కాల్స్ వచ్చినాయి అని చెప్పేసి అన్నా నాది ఐఫోన్ యాక్చువల్గా నాకు రికార్డ్ చేయడానికి లేదు దీంట్లో అర్ధరాత్రి 12:30 ఒక కాల్ వచ్చింది ఏంటే కంప్లైంట్ ఇస్తున్నావు చంపేస్తారు రేపు పొద్దున్న అన్నాడు అన్నా తప్పని విడిసాడు అంటే వాడు అన్నది నేను వినే లోపల మీకు అర్థమైంది అంటే జనరల్గా ఏంటే ఏం చేస్తున్నావు అనేది వేరు నార్మల్ కాంబినేషన్ నన్ను చంపుతానని ఒక్కడు బెదిరించి నేను ఏమంటున్నావురా అనేటప్పటికి అక్కడ పెట్టేశాడు మీకు అర్థమైంది యాక్చువల్గా వాడు నన్ను బెదిరించడానికి ఫోన్ చేశాడు నా వాయిస్కి భయపడి వాడే ఒక మాట మాట్లాడి పెట్టేశాడు యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో నా కూతురు మా ఆయన అందరూ మంచం మీద కూర్చుని ఇంకా ఏంటిది ఎలక్షన్ ఏంటి ఇట్లా ఏం జరుగుతుంది అని చెప్పేసి కొంచెం ఒక సిచ్యువేషన్లో బాధపడతాం కదా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది వాగేస్తుంటే ఎట్లా ఊరుకుంటాం పోను వాగిన వాళ్ళు ఏమన్నా మొత్తం రెడ్డా కాదు మళ్ళీ కింద నలుపు ఉంది ఆ నలుపు వాళ్ళు చూసుకోకుండా నా నలుపు గురించి చూపించడానికి ట్రై చేస్తున్న వాళ్ళ గురించి మనం ఏం చెప్తామని చెప్పండి సో ఆ సిచ్యువేషన్లో మేము అందరూ సీరియస్గా ఏం జరుగుద్ది రేపు పొద్దున ఏంటి అనే ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఇలా ఫోన్ చేశారు నేను అలా అనేసరికి టప్పని పెట్టేశారు మా ఆయన ఇషా ఏమైనా ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక చిన్న భయంలో ఉన్నారు ఇంట్లో ఏంటిది ఏం జరుగుతుంది మనకు అవసరమా అనే భయం సిచ్యువేషన్ క్రియేట్ అయి ఉంది అక్కడ ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు నేను ఎవడో ఫోన్ చేసి నన్ను చంపేస్తాను అంటున్నాడు బెదిరిస్తున్నాడు అంటే వాళ్ళందరూ కొలాప్స్ అయిపోతారు ఎందుకంటే మా ఇంట్లో నేను ఫుల్ ధైర్యవంతురాలు నేను ఒక్కదాన్ని సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసేస్తానని ఒక ధైర్యం నాకు సో ఇంకా వాళ్ళకి ఏం చెప్పలా పడుకున్నా పొద్దున్న అబ్బా మళ్ళీ ఫోన్ చేస్తే కూడా రికార్డ్ చేయడానికి ఏం లేదే ఎట్లాగా ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను చేస్తుంటే వాడు ఫోన్ చేయలేదు ఇంకా నేను ఎందుకన్నా మంచిదని ఫోన్ సైలెంట్లో పెట్టేసాను మళ్ళీ నైట్ ఇంకొక కాల్ వచ్చి నేను రియాక్ట్ అయ్యి బాగా రియాక్ట్ అయ్యి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్దాం ఇవన్నీ ఎందుకు మార్నింగ్ చూసుకుందామని చెప్పి సైలెంట్లో పెట్టబెట్టాను రాత్రి ఏం కాల్స్ రాలా సరే మార్నింగ్ ఏం చేశాను ఏం చేద్దాం అని ఆలోచించి ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒక శాంసంగ్ ఫోన్ పట్టుకురారా అని చెప్పేసి ఈ సిమ్ తీసి శాంసంగ్స్ ఫోన్లో వేసి రెడీగా ఉన్నా పొద్దున్న 8:39 అంతా రెడీగా ఉన్నా ఏదో ఒక ఫోన్ వస్తుంది పట్టుకోవాలి ఇప్పుడు అని ఇప్పుడు మనం చెప్పామనుకోండి ఎలక్షన్ గురించి అబద్ధం ఆడుతుంది హేమ అంటారు ఓకే వాడు ఒక సెకండ్ కూడా నన్ను బెదిరించలేకపోయాడు భయపడి పెట్టించాడు ఇప్పుడు ఏదన్నా 2-3 నిమిషాలు మాట్లాడతారు ఇంత నిమిషాలు ఇన్ని బెదిరించాడు సార్ ఇన్ని మాట్లాడారు సార్ అని కంప్లైంట్ ఇవ్వడానికన్నా ఉంటుంది వాడు ఇట్ల పెట్టేశాడు కదా సో నేను కంప్లైంట్ ఇవ్వడానికి కూడా లేదు పైగా ఆ ఫోన్ అస్సలు మా ఏంటి ట్రాప్ చేసే ఫోన్ కాదు మళ్ళీ నెక్స్ట్ డే పోలీసులకు పంపించా నెంబరు ఓకే అది అసలు అన్నో నెంబర్ ఎక్కడి నుంచో వచ్చిన నెంబర్ అది అసలు మనకి సంబంధం లేదు అది అది పట్టుకోలేము కూడా పట్టుకోవాలి అంటే చాలా హైఫై రికమెండేషన్స్ పెట్టి వేరే ఉంటారు కదా మన పోలీసులు కాకుండా టాస్క్ ఫోర్స్ కానీ ఇంకొకరు కానీ అంత దూరం వెళ్ళాలి సో అలా అయిపోయింది తర్వాత ఫోన్ వచ్చి మళ్ళీ మార్నింగ్ ఫోన్ వచ్చి హలో అనేసరికి పెట్టేస్తున్నాడు నేనేమో రికార్డ్ చేద్దామనేమో పగడబందీగా నేను ప్లాన్ చేసి సిమ్ పెట్టా రెండు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఆడికి నోరు ఎత్తడానికి కూడా భయం లేదా అంటే ధైర్యం లేక అసలు మాట్లాడలేదు నేను ప్రకాష్ గారు చెప్పాను సార్ ఇట్లా 3 కాల్స్ వచ్చినాయి 3 కాల్స్ ఇది నేను మీడియాకి వెళ్తా నేను చెప్తాను అంటే ప్రకాష్ రాజు గారు ఏమన్నారంటే ఎందుకు లేహేమా మళ్ళీ మనం కావాలని పెడుతున్నామా అంటారు వాళ్ళు వదిలేసే అన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక మా ఎలక్షన్కి మిమ్మల్ని చంపే స్థాయికి అంటే చంపుతానే బెదిరించే స్థాయికి ఫోన్ వచ్చింది మీకు ఇది కంప్లైంట్ ఇచ్చినందుకు ఆ రోజు రాత్రే కరాటి కళ్యాణ్ దీని నరేష్ పైన కంప్లైంట్ ఇచ్చిన రోజున అది
ఆ రోజు వచ్చింది ఫోన్. ఓకే ఓకే. ఇమ్మీడియట్ గా నెంబర్లు నేను నా ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్ పోలీస్ వాళ్ళకి పంపించాను. ఓకే ఓకే. కానీ మీరేమో మీకు బెదిరింపు కాల్ వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారు. నేనేమో వాడు బెదిరించడానికి ఫోన్ చేసినాడు కూడా నాకు భయపడి బెదిరించలేకపోయాడు అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. మీకు అర్థమైందా? సో నేను గర్వంగా ఫీల్ అవుతున్నా యాక్చువల్గా. ఓకే, నన్ను ఎవడు బెదిరించలేడు, ఏమి చేయలేదు. రెండు రోజులండి, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది, రెండు నెంబర్స్ నుంచి వచ్చింది మార్నింగ్. నైట్ ఏమో ఒక నెంబర్ నుంచి వచ్చింది. మొత్తం నేను స్క్రీన్ షాట్స్ అన్ని పెట్టి ఇన్కమింగ్ కాల్ ఏ టైంకి వచ్చింది అని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాను. తర్వాత రోజుది ఏమైందని కూడా నేను మొత్తం కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ఈ నెంబర్లు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంటి అని కనుక్కున్నా. ఇదే కాదు, చాలామంది అమ్మాయిలు ఫోన్ చేస్తూ ఉంటారనమాట. ఫోన్ చేసి ఈ మధ్య కాలంలోనే, ఇంతవరకు నాకు ఎప్పుడు అలా రావు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు అమ్మాయిలు. ఇప్పుడు నేను రికార్డెడ్ పెట్టానండి. సో ఏ అమ్మాయి కాల్ చేసినా ఏదైనా మాట్లాడితే నేను రికార్డ్ చేయొచ్చు దాంట్లో. ఓకే ఓకే. సో నేను అలా పెట్టి ఉంచా. ఈ ఎలక్షన్ తర్వాత ఒక ఎక్స్ గాడు నన్ను ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. వాడికి తెలియవలసిన విషయం ఏంటంటే నన్ను ఏమీ చేయలేవు. అరుంధతి డైలాగ్ అన్నమాట, నువ్వు నన్ను ఏమీ చేయలేవురా అది. సో ఆ సౌండ్తో నేను ఉన్నాను అనమాట. ఇంకా ప్రయత్నిస్తున్నాడు, ఇంకా ఎక్స్ గాడు ఏదో చేద్దాం అనుకుంటాడు. అదే ఎక్స్ గాడు నా వాయిస్ నేను ఫోన్లో నా ఫ్రెండ్స్కి పెట్టాను కదా, ఇట్లా ఎలక్షన్ అడుగుదాము మనం అది ఇది అని వాయిస్ ఇచ్చాడు కదా అండి, మీడియాకి పంపించాడు కదా ఆ ఎక్స్ గాడు, అది ఇంకా ఫాలో అవుతున్నాడు. ఒక్కరోజు భగవంతుడు కొడతాడు సార్, ఎన్ని కోట్లు ఆస్తున్నా కూడాని గోబ గులాబ్జామ్ అయిపోతుంది. ఏమీ చేయలేడు, ఎన్ని కోట్లున్నా కూడా కరోనా ఏం చేసుకో, ఏం చేయగలిగానండి. కోట్లున్న వాళ్ళకి కరోనా వచ్చింది. ఇప్పుడు నా ఎక్స్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బెదిరించడానికి పంపించిన తోపుగాళ్ళు కూడా నన్ను బెదిరించలేకపోయారు రా బాడుకో, ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకు అని చెప్దాం అనుకుంటున్నా. ఈ విషయం అందరికి తెలుసు సార్, నేను పోలీసులకి నెంబర్ కూడా పంపించాను. కాకపోతే ఎలక్షన్ లో ఇవన్నీ హైలైట్ చేసి ఏదో ఎలక్షన్ ఇది ప్లే చేస్తున్నారని అతను అలాంటి వాడైనప్పుడు ఏమన్నా మాట్లాడగలుగుతాడు కదా. నేను ఈకి దీని మీద ఎందుకు నువ్వు స్టేషన్కి రాలేదు, ఎందుకు ఇలా అన్నావంటే నేను నీ గురించి నీ స్టేషన్కి వచ్చానని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం అడిగిన క్వశ్చన్ స్ట్రైట్గా చెప్పకుండా డొంక తిరుగుడుగా వ్యవహరించి మనల్ని ఏదో చూపించడానికి. సో అదే చెప్తున్నా, నిజంగా అమ్మాయి దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉంటే ఈ పాటికి ఇచ్చేయాలి కదా. నేను తిట్టిన తిట్లకి, నేను ఇచ్చిన స్ట్రోక్కి నువ్వు వెళ్ళి ఇచ్చేయమన్నానుగా పోలీస్ స్టేషన్ ముందరే చెప్పా. దాంట్లో కూడా రాశా, ఆ అమ్మాయికి నా దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉన్నాయంటండి నా మీద ఇట్లాగా ఇవి తీసుకుని, ఆ తప్పులు ఉంటే నన్ను కూడా అరెస్ట్ చేయండి అని రాశాను నేను. సో నేను చాలా క్లారిటీగా ఉన్నాను సార్, నేను నా జీవితంలో తప్పు చేయను,